జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు 52వ వార్డు జనసేన నేత ఉమ్మన మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాలచెరువు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా గత వారం రోజులుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో 52వ వార్డు జనసైనికులు పాల్గొన్నారు. అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఆగస్టు 15 రోజున ఈ జెండా వందనం కార్యక్రమానికి జనసైనిక తరఫున నన్ను ఆహ్వానించడం జరిగినది. ఆ టైంలో జనసైనికులు కొంతమంది అక్కడ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. అదే కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ స్కూల్ పిల్లలకి షూస్ కొరత కనిపించింది. దానిపై మా జనసైనికులందరూ స్పందించి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన షూస్, వాళ్ళ అవసరాలకు కావాల్సిన షూస్ని ఏర్పాటు చేద్దామని ఆలోచన కలిగింది. ఆ ఆలోచనతో ఆ ఏర్పాటును ఎప్పుడు చేస్తే ఏ విధంగా ఇవ్వాలని ఉద్దేశంతో దగ్గరలో మా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా, ఆ టైంలో ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఇలాగ మన కేకులు కటింగ్ చేయటం కానీ ఆర్భాటాలకు పోకుండా ఒక 10 మందికి ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశంతో అందరం కలిపి ఆలోచన చేసి జనసేన తరఫున జనసేన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే శుభ సందర్భమన్న ఈ పేదపిల్లలకి షూస్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా కారణం చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి ఓటు బ్యాంక్ తప్ప జనాల సమస్యలు కానీ, అదేవిధంగా స్కూల్లో ఉన్న పిల్లల అవసరాలు కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే పిల్లలకు ఓటు హక్కు లేదు, వాళ్ళు మనకి ఓటు బ్యాంక్గా ఉపయోగపడరు కాబట్టి వాళ్ళని పట్టించుకుంటే నాదుండవు అలాగని చెప్పి జనసేన పార్టీ కానీ జనసేన నాయకులు కానీ ఎప్పుడూ వెనకడు చేసే పని లేదు. ప్రజాసేవలో జనాలకు కావాల్సిన ఎటువంటి అవసరాలకైనా ముందడుగు వేసి జనసేన పార్టీ జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గెలుపు ఓటమితో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే న్యాయం చేస్తాం, ఓడిపోతే సేవ చేస్తామనే భాగంలో మా జనసైనికులు ఎప్పుడు సేవకు ముందడుగులో ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. యాక్చువల్లీ కార్యక్రమం అనేది జనసేన అధినేత శ్రీ కొనగిరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాం సీఎంఎల్ గ్రూప్ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఇటీవలే మనకి స్వతంత్ర దినోత్సవం జరిగింది, ఆ రోజు ఇక్కడే వేడుకలు జరపడం జరిగింది మా ఆధ్వర్యంలో. అప్పుడు చాలామంది పిల్లలు చూస్తే వాళ్ళకి షూస్ లేకపోవడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు ఏదైతే మనం ప్రజలకి ఎలక్షన్లో హామీ ఇచ్చున్నామో అలాగే ఇక్కడ సమస్యల మీద కూడా మన ప్రజల ముందు పోయి హామీ ఇచ్చున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా సరే జన సైనికులు ఉన్నారు ఈ వార్డు నుండి, వాళ్ళకి సహాయపడతామని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అందులోనే భాగంలో జన సైనికులందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమంలో చేపట్టడం ముందుగా అభినందనీయం. దానికి మరి ఈ యొక్క కార్యక్రమానికి ముందుకొచ్చిన మురళి గారికి, ముఖ్యంగా మా యొక్క జనసేన 52వ వార్డు కార్యకర్తల నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో మన వార్డులో అనేక ఉన్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మన జనసేన నాయకుడు తాలూకు ఇది ఏంటంటే పేదవారు ప్రతి ఒక్క పేదవారికి న్యాయం చేయాలి, ఏదో రకంగా సహాయం చేయాలని. భాగంగానే మొన్న మురళి గాంధీనగర్లో వినాయక విగ్రహాలు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టారు మా మురళి గారి చేతుల మీదుగా. అలాగే రేపు కూడా వేరే వేరే కార్యక్రమాలు పెడతాము. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జన సైనికులు మనం గెలిచినా వాడినా సరే మన సేవా కార్యక్రమాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపకూడదని, అదేవిధంగా జన సైనికులు అతని మాటకు విలువ ఇచ్చి చేసినటువంటి మా తోటి జన సైనికులకి, అలాగే మా 51వ వార్డు నుంచి వచ్చిన తోటి జన సైనికులకి, అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము.
ఈ జన్మదిన వేడుక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. గెలిస్తే న్యాయం చేస్తాం, ఓడిపోతే సేవ చేస్తామని ఆయన పాటలో, అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన పాటలో ముందుకెళ్ళడం జరిగింది. వాళ్ళ పిలుపు మేరకు వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మా జన సైనికులందరం కలిసి ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు కలిగినందుకు చాలా ఆనందిస్తున్నాం. జన సైనిక అందరికీ కూడా హృదయపూర్వక వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే గతంలో మనం బ్లాక్ కాస్టింగ్ చేసిన రోజు ఇక్కడ ఆ రోజు కూడా సందర్భంగా మన జన సైనికులందరూ కలిసి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో పేద విద్యార్థులకు ఉచితంగా సూలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనాలతో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన పిలుపు మేరకు ప్రజాసేవలో జన సైనికులందరూ మమేకం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాసైనిక జనసేనానితో అడుగు వేత్త.